అక్టోబర్ నెల వచ్చేసింది అక్టోబర్ నెలతో పాటు కొన్ని రూల్స్ కూడా ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన రూల్స్ అనమాట ఇవన్నీ ఇవి తెలుసుకోపోతే చాలా మిస్ అవుతారు కేంద్రం కొన్ని రూల్స్ తెచ్చిపెట్టింది అక్టోబర్ నెలతో పాటు అవి ఏంటి అనేది ఇప్పుడు అంటే అందులో కొన్ని గుడ్ న్యూస్లో ఉన్నాయి కొన్ని బ్యాడ్ న్యూస్లో ఉన్నాయి కొన్ని విచారించాల్సినవి ఉన్నాయి కొంచెం ఆనందపరిచేవి కూడా ఉన్నాయి అయితే వీటిలో ఫస్ట్ వాహనదారులకి ఒక రకంగా శుభార్త అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి లైసెన్సు అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో బండికి వెహికల్కి సంబంధించిన ఆర్సీ అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ పర్మిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వెంట పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వీటిని ప్రభుత్వ వెబ్ పోర్టల్లో పెట్టుకొని వాటిని అధికారులకు చూపిస్తే సరిపోతుంది అంటే కంప్లీట్గా డిజిటలైజేషన్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ ఉపయోగించవచ్చు అయితే ఇది అన్నింటికీ కాదు కేవలం నావిగేషన్ కోసం మాత్రమే ఫోన్ ఉపయోగించాలి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇక్కడ నుంచి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెరమే తీసుకొచ్చింది ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ గనక ఎవరికైనా పోలీసులు కంటపడితే ఇమీడియట్ గా ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు అలాగే ఇక ఉజ్వలా స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు లాక్డౌన్ సమయంలో ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందించింది అయితే ఇక మీద ఆ బెనిఫిట్ ఉండదు అంటే ఉజ్వలా స్కీమ్ కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రాదు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అలాగే కొత్త ట్యాక్స్ అమల్లోకి వస్తుంది కొత్త ట్యాక్స్కి సంబంధించిన రూల్ అమల్లోకి వచ్చింది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇక మీద విదేశాలకు ఎవరైనా డబ్బులు పంపించాలి అంటే వాస్తవానికి ఇకపై ఇక్కడ నుంచి అంటే ఇప్పటివరకు ఉన్న లిమిట్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల పైన డబ్బులు పంపితే గనుక ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ వర్తిస్తుంది అంటే ఐదు శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట విద్యార్థులకు పన్నులో మాత్రం అంతే స్టూడెంట్స్కి ఏమన్నా పంపిస్తే కనుక అందులో రాయితీ ఉంటుందన్నమాట అలాగే స్వీట్స్ సంబంధించి కూడా ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ బయట కొనుగోలు చేస్తూ ఉంటాం ఒక రకంగా ఇది స్వీట్స్ తినే వాళ్ళకి శుభవార్త ఎందుకు అంటే ఇక్కడ నుంచి స్వీట్స్ షాపుల్లో స్వీట్స్ మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా వేయాలి మెడికల్ షాపులో మెడిసిన్స్ మీద చాలా వరకు మనం తీసుకునే గ్రాసరీస్ మీద ప్రతి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే స్వీట్ షాపుల్లో కొనే స్వీట్స్ మీద కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉండాలి అలాగా లేకపోతే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా ఆ షాప్ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటారో అవతలైతే షాప్ సీజ్ కూడా చేస్తారట అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కూడా కొన్ని మార్పులు వచ్చినాయి ఐఆర్డిఏ ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పటికే తీసుకున్న కొత్త పాలసీలన్నీ దాదాపు చాలా వరకు వ్యాధులకి వర్తించే అవకాశం ఉంది అలాగే పండుగ సీజన్లో టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అనమాట ఈ రోజు నుంచి టీవీ ధరలు కూడా పెరగబోతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ మినహాయింపును తొలగించేసింది దీంతో ఓపెన్ సేల్స్ మీద ఐదు శాతం పన్ను మళ్ళీ పడే అవకాశం ఉంది ఒక రకంగా టీవీల ధరలు ఛార్జీలు అయితే పెరుగుతాయి అన్నమాట ఇక్కడ నుంచి కొత్త కొత్త అలాగే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ రెండు ఉపయోగించిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు మాక్సిమం వినియోగదారుల సంఖ్య పెరిగింది క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ చాలా సులభతరం అయిపోయింది ముందు పనులు అయితే అయిపోతున్నాయి తర్వాత ఎలా చెల్లించాలి ఏంటి అనేది అయితే ఇక్కడ నుంచి కొన్ని కార్డుల మీద కొన్ని రకాల సేవలు అందుబాటులో ఉండవు ప్రత్యేకించి అంతర్జాతీయ లావాదేవీలన్నీ క్లోజ్ అవుతున్నాయి అనేది అలాగే ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ ఎస్ఐఏ కీలక నిర్ణయం కూడా తీసుకుంది దీనికి సంబంధించి కొత్త రూల్ తీసుకొచ్చింది వాళ్ళ నూనె ఏదైతే ఉంటదో అది వేరే నూనెలో కలిపి అమ్ముతూ ఉంటారు ఇక్కడ నుంచి అలా కలపకూడదు కలిపితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఇక ఆదాయ పన్ను శాఖ సంబంధించి కూడా అక్టోబర్ ఒకటి నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఇది వర్తించబోతుంది అంటే ఈ కంపెనీలు అన్ని విక్రించే ప్రోడక్ట్ల మీద ఒక శాతం ఇక్కడ నుంచి టీసీస్ వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మొత్తానికి అలాగే ఇంకొకటి కూడా పెట్రోల్ బంకుల్లో మనం ఎక్కువ క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉంటాం దాని మీద కొన్ని డిస్కౌంట్లు వస్తూ ఉంటాయి ఎంత అమౌంట్ రిటర్న్ రావడం ఇదంతా ఇక్కడ నుంచి క్రెడిట్ కార్డుల మీద ఓన్లీ డెబిట్ మీద మాత్రమే ఆ డిస్కౌంట్స్ ఉంటాయి అనేది ఒక రకంగా అక్టోబర్ ఒకటి నుంచి చాలా కొత్త సమస్యలు అలాగే కొన్ని చిన్న చిన్న గుడ్ న్యూస్ మొత్తానికి ఇది అక్టోబర్ నెల నుంచి అందరూ తెలుసుకోవాలి ఇక్కడ నుంచి ఇవి ఉపయోగించే వాళ్ళు ఖచ్చితంగా వీటిని పాటించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి